ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఇదంటి వార్తలను ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రజల ప్రాథమిక హక్కులు హరించే ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో హల్చల్ చేసిన టిక్ టాక్ స్టార్ దుర్గారావు శుక్రవారం కావడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో వైభవంగా జరిగిన విశేష పూజలు మానవత జిల్లా రక్తనిధి చైర్మన్గా ఐనాల రమణమూర్తి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన రమణమూర్తి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభం నుంచి చురుకుగా పనిచేసి మానవత మూర్తిగా పేరు తెచ్చుకున్నారు మానవత జిల్లా అధ్యక్షులు మారుబైన వెంకటేశ్వరరావు మాజీ అధ్యక్షులు జానకి రామరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంలో ఐనాల రమణమూర్తితో మానవత జిల్లా రక్తనిధి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు పలువురు ఆయనను అభినందించారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ఉపా చట్టం కింద అరెస్టు చేసిన వివిధ ప్రజా సంఘాల నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు పౌర హక్కుల సంఘం పీడీఎస్యు పీకేఎస్ కేఎన్పిఎస్ ఏఐకేఎంఎస్ పీవైఎల్ టీయూసీఐ రైతు కూలి సంఘం జాగృతి రైతు సంఘం న్యూ డెమోక్రసీ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన సభా కార్యక్రమాన్ని నిర్వహించారు ఉపా చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఉపా రద్దు పోరాట కమిటీ పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బీసీ అంబాబు ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కెవీ రమణ పీకేఎస్ నాయకులు ఎస్కే మస్తాన్ న్యూ డెమోక్రసీ నాయకులు కె రాఘవ యుఎస్ బాబు ప్రకాష్ తదితరులు మాట్లాడారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేధావులపైన ప్రొఫెసర్లపైన ఉపా చట్టాన్ని ప్రయోగిస్తూ సంవత్సరాల తరబడి అండర్ ట్రయల్ ముద్దాయిలుగా జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆరోపించారు ప్రశ్నించే గొంతులను మూయిస్తూ రాజ్యహింసను ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించారు గత నెల రోజుల నుండి రాష్ట్రంలో కూడా ఎన్ఐఏ పోలీసులు వివిధ ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా విశాఖ జిల్లా గుంటూరు జిల్లాల పోలీస్ స్టేషన్లో దాదాపు 30 మంది ప్రజా సంఘాల నాయకుల మీద కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో ఎస్కే మస్తాన్ ఎస్ రాజశేఖర్ కామన సత్యనారాయణ బి బాబురావు సుభాకర్ వెంకటేశ్వరరావు కె నాగార్జున తలారి ప్రకాష్ భీమరాజు టి బాబురావు బి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అధికారాన్ని తను నయమో భయమో సపోర్ట్ చేసే విధంగా తయారు చేసుకోవడం కోసం మన భారతదేశ ప్రజలక మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఇవాళ భారతదేశాన్ని ఒక నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది మన భారతదేశంలో అందుకనే ఈ భారతదేశంలో ఫస్ట్గా ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళని ఇవాళ జైల్లో నిర్బంధిస్తే ప్రజా ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చే వాళ్ళు కానీ ప్రజా ఉద్యమాలకి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ ప్రజా ఉద్యమాలకి దిశా నిర్దేశం చేసేటటువంటి వాళ్ళని ఇవాళ భయపెట్టి ఇవాళ కేసులు పెట్టి స్టేషన్లో కోర్టుల్లో బంధిస్తే కనుక వాళ్ళు ఇవాళ ప్రజా ఉద్యమాన్ని అణచొచ్చనేటువంటి పేరుతో ఇవాళ ప్రజా ఉద్యమకారుల్ని ఊపాలంటే చట్టం తెచ్చి వాళ్ళని వాళ్ళ జైళ్లలో నిర్బంధిస్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క సంక్షేమాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి వాళ్ళకి వాళ్ళని బతకలాడో లేదంటే వాళ్ళని
వాళ్ళని అడుక్కోను ఇక్కడ సంక్షేమాన్ని నడిపించాలనేటువంటి దృష్టి కేంద్ర ప్రభుత్వాలు చేస్తా ఉంటే మరోపక్క ఈ సంక్షేమాన్ని మొత్తం కూడా రద్దు చేయాలనేటువంటి నిర్దేశాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శుక్రవారం సందర్భంగా వేకువజాము నుండి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు కందుల పండుగ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు రాజేశర్మ మనోజ్ శర్మల సారథ్యంలో ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం పలు రకాల ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష హారతులను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కోన గోపాలం జ్ఞాపకార్థం భార్య కోన పార్వతి 10,116 రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొని విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేసి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము, అలాగే ఈరోజు అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేసిన కోనం గోపాలం గారి భార్య పార్వతీదేవి గారు అమ్మవారికి 1,116 ఈరోజు 10,116 అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి పిల్లలకి అందరికీ కూడా ఉండాలని తెలియజేస్తున్నాం. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు పౌర్ణమి రోజున ప్రతిష్ట ఇవ్వడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే పౌర్ణమానికి, గురు పౌర్ణమి రోజుకి 22వ చండీ హోమం. ఈ చండీ హోమ కార్యక్రమంలోని ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవచ్చుగా తెలియజేస్తున్నాం. ఎవరన్నా చండీ హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయ కమిటీ సభ్యుల్ని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ సరఫరా చేసే రైస్ డోర్ డెలివరీ వ్యాన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో కందుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ముఖ్య అతిథిగా హాజరై వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రజల కష్టాలను నిశితంగా పరిశీలించారని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి కష్టాలను తీర్చే విధంగా అనుక్షణం చేస్తున్నారని అన్నారు. గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే రేషన్ వచ్చే విధంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గానికి 57 రేషన్ సరఫరా వ్యాన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలియజేశారు. కాగా రేషన్ సరఫరా చేసే చోదకులకు కీని ఎమ్మెల్యే అందించారు. అనంతరం వాహనాన్ని ఎమ్మెల్యే ఎలీజా స్వయంగా నడిపి వాటి పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీడీసీ పొల్నాడి బాబ్జీ, వైసీపీ పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, వందనపు సాయిబాలపద్మ, మందలపు సాయిబాబు, గూడపాటి రాధాకృష్ణ, షేక్ అక్బర్, చిటికల చిత్రామయ్య, లోకారపు వెంకటేశ్వరరావు, ముప్పడి అంజీ, కనుమూరి లావణ్య, బోను రాధిక, మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంపిణీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని మన ఎమ్మెల్యే ఎలీజా గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. బీఆర్ఓ సంబంధ డ్రైవర్ ను గ్యాదర్ చేయండి. ఎక్కడ వేటు మరి ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల యొక్క పంపిణీ మనం చూస్తే రేషన్ దుకాణాల దగ్గర మరి ఎంతో మంది క్యూలు కట్టుంటే మనం చూస్తాం. క్యూలు కట్టుంటే కాకుండా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి ప్రజలు 2-3 రోజులు కూలీ నాలికి వెళ్లకుండా వారి యొక్క ఆదాయాన్ని పోగొట్టుకుని మరి రేషన్ సరుకుల కోసం అక్కడ పడిగాపులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు గమనించి మరి ఈ వ్యవస్థకి
స్వస్తి పలకాలి అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క ప్రజలు కూలీనాలకు వెళ్ళకుండా వారి యొక్క ఆదాయాన్ని పోగొట్టుకోకుండా వారి ఇంటి వద్దకే కూడా సరుకులు అందించాలనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచన రూపుదిద్దుకుంటూ మనకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు మాట తప్పని మనమత్ తప్పని నాయకుడని మనందరికీ తెలుసు అలాగే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని పరిష్కరించుకొని దానికి అనుగుణంగా దాన్ని నెరవేరుస్తూ ఈ రోజు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ అని చెప్పేసి మరి అందరికీ కూడా ఇంటికి సరుకులు పంపించేటువంటి కార్యక్రమానికి నిన్న తెర తీయడం జరిగింది మన నియోజకవర్గంలో 57 వెహికల్స్ 57 లైన్లో నిలుచున్నాయి అన్నీ కూడా రేపటి నుండి అంటే రేపు 1వ తారీఖు నుండి నిత్యావసర వస్తువులు తీసుకుని ఎవరైతే నిత్యావసర వస్తువులకి అర్హుదారులు ఉంటారో వారి ఇంటి వద్దకి కుయి 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 అనుకుంటా వాళ్ళకి తీసుకెళ్ళి సరుకులు అందించి మరి వారి మన్ననలు కూడా పొందడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసరావు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన పంగం శ్రీనివాసరావు ఇటీవల జరిగిన బదిలీల్లో తాడువాయి పంచాయతీ గొల్లగూడెం పాఠశాలకు బదిలీపై వెళ్లిన కారణంగా శ్రీనివాసపురం గ్రామస్తులు ఆయనను ఘనంగా సత్కరించారు. జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్బీవీవీఎన్ఎం లక్ష్మి, పాఠశాల సిబ్బంది మలాబత్తుల పోతరాజు, సిహెచ్ నాగ వెంకటలక్ష్మిలు శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పొన్నాడి బాబ్జీ మాట్లాడుతూ 9 సంవత్సరాలు పాఠశాలలో పనిచేసి పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనలోనూ విలువలతో కూడిన విద్యాబోధనను అందించడంలోనూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాల స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత శ్రీనివాసరావుకే దక్కుతుందన్నారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయడం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఎల్కే సర్వేశ్వరరావు, గ్రామ పెద్దలు పోల్నాటి శ్రీను, పోల్నాటి నాని, ఎలికే అప్పారావు, పోల్నాటి సత్యబాబు, పోల్నాటి అచ్చాయమ్మ, అప్పాయమ్మ, మల్లాబుత్తల రజని, పోల్నాటి సరిత, పోల్నాటి సీత తదితరులు పాల్గొన్నారు. ఒక చక్కని సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి మాస్టర్ని మన గ్రామం నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం ఒక రకంగా విచారించదగ్గ విషయం అయితే, ఒక రకంగా ఏంటంటే ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అనేది తప్పదు. ఒక ఉద్యోగ జీవితంలో ట్రాన్స్ఫర్, అదేవిధంగా రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టాలు. కానీ మన మాస్టర్ గారు ఏ రీతిలో ట్రాన్స్ఫర్ అయ్యాడు అనేది ముఖ్యం దీంట్లో. ఎందువల్లంటే ఇంతమంది మనసులు దోచుకుని ఈరోజు ఇక్కడ వీడ్కోలు సభ జరిగిందంటే అందరిలో కూడా ఏంటంటే ఒక రకమైన వైరాగ్యం, ఒక రకమైన ఆనందం, చాలా చక్కని వాతావరణంలో వెళ్తున్నందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తాను. చక్కగా ఆయన వెళ్ళిన గొల్లగూడెం స్కూల్లో కూడా ఇటువంటి అభివృద్ధిని సాధించాలని చెప్పి స్కూల్ని చక్కగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. 8 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఈ ప్రాథమిక పాఠశాల నుంచి గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలకి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినటువంటి పంగం శ్రీనివాసరావు గారు ఈ పాఠశాల అభివృద్ధికి కానీ ఈ పాఠశాల అంటే సమాజాభివృద్ధిలో భాగంగా విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విద్యకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కాకుండా ఆ పిల్లవాళ్ళకి కావలసినటువంటి వనరులు కూడా సమకూర్చడంలో మరి ఇతరుల దాతల నుంచి గత 2 సంవత్సరాలకు ముందుగానే గవర్నమెంట్కి రాని ఆలోచనలు కూడా ఆయన అన్నీ కూడా అంటే డ్రెస్సులు తీసుకురావడం కానీ, షూ కానీ, బెల్ట్ కానీ, పిల్లలకి బ్యాగులు కానీ ఇవన్నీ కూడా డోనర్స్ నుండి తీసుకొని వచ్చారు. అలాగే పాఠశాలకే కాదు, విద్యార్థులకే కాదు, అలాగే విద్యార్థులు కూర్చోవడానికి కూడా కుర్చీలు ఓఎన్జీసీ నుండి ముందుగా ఈ మండలానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన పంగం శ్రీనివాసరావు గారిది. చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్గా సృజన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు కమిషనర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. నా పేరు సృజన, నేను
2018 గ్రూప్ 1 సర్వీసెస్ లో మున్సిపల్ కమిషనర్ గా అపాయింట్ అయ్యాను. దాని తర్వాత కాకినాడ పిఠాపురం మున్సిపాలిటీస్ లో కమిషనర్ గాను సెక్రటరీ గాను చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లి గుడి మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ మధ్యనే చింతల్పూడిని గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఈ ట్రాన్సిషన్ లో నిర్వహించాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. దానికోసం నాకు అక్కడ ఉండగానే ఇక్కడ అడిషనల్ ఛార్జ్గా ఎస్ఎస్సీ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. సో ఇవాళ నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో హెడ్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్, మీరు ఎటువంటి సమస్యలున్నా మా దృష్టిలోకి తీసుకొస్తే వాటన్నిటినీ పరిష్కరిస్తూ మీ అందరి కోఆపరేషన్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నాం అండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్ ట్రామా ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పీఆర్పీ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ 9577104108 మరియు 08212255555. అతివకు అందం ఆభరణం. ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. రియల్ ఎస్టేట్స్ మరియు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఎంతో అనుభవంతో కస్టమర్లు మరియు శ్రేయోభిలాషుల మన్ననలు గెలుపొందిన మన రాజా మహానగరంగా అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలో మీకు స్వాగతం పలుకుతోంది. శ్రీ ఆర్జా ఇన్ఫ్రా ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో 40 అడుగుల విశాలమైన బిటీ రోడ్స్, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్, ఆహ్లాదకరంగా ఉండే పార్క్,
షటిల్ కోర్ట్ మరియు వాకింగ్ ట్రాక్, 24 గంటల సెక్యూరిటీ, ప్రతి ప్లాట్ కు 5 kV పవర్ తో 3 ఫేజ్ కరెంట్ సప్లై చేయబడును. పంచాయతీ స్ట్రీట్ లైట్స్, సిసి కెమెరాస్, డిటిసిపి అప్రూవల్, ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగి శ్రీ ఆర్చా ఇన్ఫ్రాలో మీ కలల ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్నారా? మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో 2 BHK 3 BHK డూప్లెక్స్ విల్లాలు నిర్మించబడును. బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించబడును. శ్రీ ఆర్చా ఇన్ఫ్రా, పేరంపేట రోడ్, జంగారెడ్డిగూడెం. బుకింగ్ కొరకు వెంటనే సంప్రదించండి. రాజా ఫోన్ నంబర్ 9491707070. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో టిక్ టాక్ స్టార్ దుర్గారావు శుక్రవారం హల్చల్ చేశారు. దిశా నిర్భయం షార్ట్ ఫిల్మ్ పై అవగాహన కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలోని త్రివేణి డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిక్ టాక్ దుర్గారావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలంటే చక్కటి ప్రణాళిక ఉండాలని అన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ హెచ్ మురళి, ప్రిన్సిపాల్ హెచ్ ఫణీష్, డైరెక్టర్ చందు, అచ్యుత శ్రీనివాసరావు, షేంటికు, మౌనిక, వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతన మున్సిపల్ ఆఫీస్ వద్ద వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం 8 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ దంపతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకులు వేమూరి వెంకట బాలశర్మ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి జరిగిన విశేష కార్యక్రమాల్లో మహంకాళి రాయుడు దంపతులు, దువ్వా లక్ష్మీనారాయణ దంపతులు, చోడవరపు రంగారావు దంపతులు, ఎర్రా నాగేశ్వరరావు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు పారేపల్లి సత్యనారాయణ పనస ఆకుపై జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన రూపాన్ని చెక్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని రూపుదిద్దడానికి 2 గంటల సమయం పట్టిందని తెలిపారు. గతంలో వివిధ సందర్భాల్లో ప్రత్యేక దినాల్లో ఇసుకతో సైతిక శిల్పాలు, చాక్పీస్, సబ్బులు మొదలైన వాటిపై బొమ్మలు చెక్కడం, పనస, రావి, కదంబ ఆకులపై ఆకృతులు చెక్కడం వంటి కళారూపాలను ఆయన సృష్టించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. ప్రజల ప్రాథమిక హక్కులు హరించే ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో హల్చల్ చేసిన టిక్ టాక్ స్టార్ దుర్గారావు.
శుక్రవారం కావడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో వైభవంగా జరిగిన విశేష పూజ. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.